आनंद स्वेच्छ आड़तू पाड़तू ब्रतकड़मेगा ब्रह्मानंद जीवित अड़वी काचन वेन्नेल चेस्तुन्नावु अरुहुलु तला ऊचिनप्पुडे कळकु राणिं नी आटकु पाटकु इदा रक्षपट्टु यक्षा नुव्वेना सिग्गुले मा सीमलो कालु पेट्टवद्दनि एन्निसार्लु चेप्पानु अभविशुभं तेलियनि पिल्लालनु मोसपुच्चि वारि भविष्यत्तु नाशनं चेयडानिकि पूनुकुन्नावा नी स्वेच्छा प्रचारानिकि मेमे दोरिकावा पो मी अलकानगरंलो सागिंचु मल्ली मा तोटलो कालु पेट्टि मा पिल्लतो माटाडु चूडु निन्नें चेयिस्तानु आगु नान्न आयनकु नीकु संबंधं लेदु आ प्रचारं नाकु नच्चिंदि नेनु विंटुन्नानु नीकु इष्टं लेकपोते नन्नु मंदलिंचु गानी आयन्नि दूषिंचकु स्वेच्छा प्रचार इंकना कल्लू पद देवराज दी तन सन्निधानंलो नाट्यं प्रदर्शिंचालनि देवेंदु आज्ञ
దేవరాజును మెప్పించి నాట్యకచ్చలలో మేలుగంతివి కామ్మా. అంతే కాదు, అక్కడ ఏ మహర్షి బవిరి గడ్డంలోనైనా చిక్కుకున్నావా నిలువునా తరిస్తావు, నీ అబ్బ కూడా తరిస్తాడు. వెళ్ళు. చాలే నడు అతిక ప్రసంగి, ఎందుకే అట్లా చూస్తావు? ఏముందా మొహాన కదులు? ఇంకేముంది? మందో మంత్రమో పెట్టి మతి చెరిచాడు. నాకు అవసరం లేదు, తండ్రి వయ్యుండి నీకు ఇది ధర్మమేనా? రాను అంటుంటే ఎందుకు ఈ నిర్బంధం? నీ ధనాశకు గౌరవాభిలాషకు కన్న కూతుర్ని బలి చేస్తావా? ఆత్మ స్వాతంత్రాన్ని అరికట్టి ఆమె జీవితాన్ని మహేంద్రుని కామానికి అధికారానికి కుదువ పెడతావా? ఆరిద్రోహి, ఇంతవరకు వచ్చావు, పైగా మహేంద్రుని కూడా దూషిస్తున్నావుగా. దేవేంద్రునితో చెప్పి నిన్ను ఏం చేయిస్తానో చూడు. నీ వంటి వారు మంత్రులైతే ఏమైనా చేస్తారు. మహేంద్రుని స్థితి ఇంతలోకి తెచ్చారు. చాలే, నీవు తెచ్చావుగా మా స్థితి ఇంతలోకి. మళ్ళీ ఈ సాయలు కనిపించావంటే నీ మర్యాద దక్కదు. జాగ్రత్త. ఓ రామ్మ పోదాం. స్వర్గంలో కూడా తిరుగుబాట, కాలికి గజ్జి కట్టి నడివీధిలో కన్ను కొట్టవలసిన ఫలితానికి ఇంత కండ కావడం అయితే కత్తిపెట్టే సూర్యులు మాట వింటారా? విప్లవం వర్ధన. మోహిని, మహేంద్రుని సభలో నాట్యం చేయటానికి అంగీకరించమ్మా. ఇంద్రుడు కాని మహేంద్రుడు కాని నేను అంగీకరించను తండ్రి. తప్పమ్మా, కష్టసుఖాలు తెలియకుండా మాట్లాడుతున్నావు. ఇంద్రుడు లోకాలకు లోకేశ్వరులకు ప్రభు, ప్రభు శాసనాన్ని ప్రజలు తలదాల్చవలసినదే కాని ధిక్కరించరాదమ్మా. ఆ శక్తి మనకు లేదు. లోకేశ్వరుడే కాని మనకిష్టం లేని పని చేయమనడు ప్రభువుకు మాత్రం ధర్మమా? ఇష్టం కాకపోవటానికి ఏముందమ్మా? దివ్యాంగనలందరూ ఆయన సన్నిధానంలో నాట్యం చేయటమే పరమ భాగ్యంగా భావించటం లేదా? దిక్పాలులు మహర్షులు వారిని గౌరవించటం లేదా? దేవసభలో నర్తించినందువల్ల నీకు అగౌరవం లేదమ్మా. తండ్రి మాట త్రోసివేయటం ధర్మం కాదు. కాని పని చేయమనదు తండ్రికి మాట ధర్మమా? ఇది కాని పనే. అవును, కళ స్వేచ్ఛగా వికాసించేవే కాని రమ్మంటే రాదు నాన్న. నా మనసు పొంగినప్పుడే నా దేహం నాకు తెలియకుండా నర్తిస్తుంది, అప్పుడే నాకు ఆనందం. కానీ నన్ను నిర్బంధించి నాట్యం చేయిస్తారా? చేయించి మహేంద్రుడు ఏం బాగా పని చేస్తున్నావమ్మా? దేవరాజు ఆపాడు చేయడు చేయడు. అతడు నారద మహర్షి వీణ వంటి వాడు నాన్న. నాదానికి లైకు ఉన్న సంబంధమే నా నాట్యానికి ఆయనకి అనుబంధం. అతని ముఖం చూస్తే బ్రహ్మానందం అవుతుంది, మనసు నాట్యం చేస్తుంది నాన్న. నా యవ్వనం, నా సౌందర్యం ఆయన కర్పించాను. కాదని నిరాకరిస్తే మనమే లేకుండా పోతామమ్మా. కన్న కూతురని కళ్ళారా చూసుకోవటానికైనా వద్దు నాన్న. ప్రాణాల కోసం ఇంద్రుని ముందు తల వంచుకొని చేతెక్కలాడమంటావా? ఆత్మ గౌరవం లేని ప్రభుదాసిం కన్నా సగం లేదు. చెడిపోతావమ్మా, ఇప్పటికైనా నా మాట విను, తండ్రి మాట విను. తండ్రి, నీవే నా తండ్రి అయితే నా మనసు తెలుసుకోకుండా నన్ను నిర్బంధిస్తావా? నీ గౌరవ భయాలకు నా స్వేచ్ఛాభిమానాలు నాశనం చేస్తావా? ఈ శరీరం నాది, నా హృదయం, నా ప్రేమ, నా కళా సౌందర్యాలు నా సొంతం. నా ఇష్టం వచ్చిన వారికి నేను ఇచ్చుకుంటాను. దేవేంద్రుడే కాదు, దిక్పాలురంతా ఏకమే శాసించినా నిర్బంధించినా నేను వారి కొలువులో నాట్యం చేయను. నా స్వేచ్ఛా జీవనాన్ని ఎవరూ నిరోధించలేరు, నిరోధించ నీయను. Thank you.
ప్రభులే ధిక్కరిస్తున్నావా? దీనికి ఫలితంగా ప్రేమంటే ఏమిటో తెలియక తుచ్చమానవుడవై భూలోకంలో జన్మించు. కుమారుడు ఏ పాపమో ఎరుగడు, అనుగ్రహించి క్షమించండి. నా వల్ల కాదు, నిందుకు లోన మహేంద్రునికి నీ నాట్యం కానుక పెట్టి ప్రేమ భిక్ష వేడుకో. పో. నా ప్రేమ మీకు శాపమైందా స్వామి? దేవసమసు రమ్మని మహేంద్రుని ఆజ్ఞ కదా, లేదా బలం ఉపయోగించవలసి వస్తుంది. ఇంద్రుని బలం ఇంద్రుల మీదనే. పదండి. కుబేరా, చివరకు ఒక సేవకుడి మతం మార్పించడం చేతగాక చెప్పించావా? ఇదేనా మీ చాకచక్యం? ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తారు? మహేంద్ర ఎత్తుడు ప్రభుధిక్కారానికి తగిన ప్రతిఫలం అనుభవించాడు. ఓహో, మోహినీదేవి గారా? పాపం, దేవసభకు రాక తప్పలేదే. ఏమైంది నీ పంతం? దక్షయజ్ఞం అయింది. ఇప్పుడు తెలుసుకున్నావా నీ యక్షకుమారిని బలము నీ బలము? ఈ ఇంద్రుడు చంద్రశాసనుడు అనుకో. నీ ప్రతాపం లోక విదితమే, ప్రతి చచ్చు రాక్షసుడికి తెలుసు. గౌరవంగా కాలికి గజ్జి కట్టు. కోడలి కాలికి గజ్జి కట్టి కొలువులో గల్లు గల్లుమనిపించే స్వామిదాసులు నీకు అలవాటేగా, కట్టండి. మోహిని, మితిమేరకు ఇంతవరకు ఉపేక్షించాను, ఇక దయదర్శనం. నీవు నాట్యం చేసి తీరాలి. నా నాట్యం? నా ఈ శ్రీరంగ నీతులు సాలెంట్ ఈ పాటి నాకు తెలుసు. నీ నాట్యమే కాదు, నీవు నా సొత్తే. మూడు లోకాల్లో ప్రతి పరమాణవు నాదే, నా కోసమే. నీవు నాట్యం చేసి తీరాలి, ఇది నా శాసనం. ఈ అధికార గర్వం వర్ధిల్లవలసిందేనా? ఆడపడుచుకు అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు. నీకు తోడు నీడా లేరా? ఈ పరాభవమే వారికి జరిగితే మీరు హర్షిస్తారా? అధికారి ముఖ ప్రీతి కోసం అభిమానాన్ని చంపుకుంటారా? ఆత్మను కుదువ పెట్టుకుంటారా? ఒక్క ఆడదాన్ని రక్షించడానికి కొరగాని మీ అధికారాలు మీరు. మోహిని, మితిమీరిపోతున్నావు. జాగ్రత్త, మర్యాదగా నటించు లేదా ప్రభువులు బలాత్కరిస్తారా? మీ ఆనందం కొరకు నేనే నాట్యం చేయాలని పొంతమే. మీకంత ముచ్చటైతే సత్యదేవుని పిలిపించే ఆడమనండి. మీ అమ్మాయి జయంతికి గజ్జె కట్టి ఆడించండి. దుర్మార్గురాల, నన్నే పరిహసిస్తున్నావా? నేనేం చేస్తానో చూడు. మహేంద్ర శాంతింపు, మోహిని నిర్దోషి. ఏమీ తెలియని కురాలు.
క్షమించండి ప్రభు. కాదు, స్వర్గమర్యాద లేరుగని మానవి, మనిషి లోకంలో పడిపో. ప్రేమే లేరుగని ప్రేమతో అడవిని పడి అల్లాడు. సావడానికైనా స్వేచ్ఛ లేని ఈ స్వర్గం కన్నా ఆ భూలోకమే మెరుగు. ప్రభు శాసనాన్ని ధిక్కరించరాదని మొదటినే చెప్పలేదా అమ్మా? కామాంధుల చెండ శాసనాల కలకాలం సాగవలసిందేనా? ఆడజాతి కష్టాలకు అంతం లేదా? కావలసింది కాక తప్పదమ్మా. నీకే కష్టాలు రాకుండా మేము కాపాడదాము, భయపడకమ్మా. నాయుడు కుటిరితైనా లేదు, పెళ్లి మాట ఎక్కడే. నడమంత్రం తిరిపెట్టి నాయుడు తను తాను మర్చిపోతే ఈ కూతురు పని ఏమైతే ఆయనకే? మునుపటి నాయుడైతేగా ఆ చిన్న దొరికింది మొదలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది ఆయన పని. నాయుడికి కళ్ళు తలకెక్కలేడా? అదేమని అడిగేవాడు ఉంటేగా? అడిగినా ఆయన కూతుర్ని నీకు నాకు ఇస్తారట్లా? ఇకపోతే మానలే. ఎక్కడ ఇంటి కొద్దికైనా ఇచ్చి పెళ్లి చేస్తాడా? కూతుర్ని ఎదురుగా కూర్చోబెడతాడు, కొలుకుతాడా? ఎయ్యానం తినేవాడా మాత్రం ఎరుగుడు. ఏం నాయుడువా, నీ కూతురు పెళ్ళెప్పుడు? అయినప్పుడు. అదంతా నీకెందుకో? ఏమా ఎంత ఆదివారమయ్యా, ఇంత పొద్దున్నే పొలం నుంచేనా రావడం? నిలబడే మాట వచ్చి కూర్చుంటే ఊరి మాకు అంటుకోదులే. ఈ గోడ మనకి ఎప్పుడు ఉండేదే, త్వరగా పోవాలి సంగతి ఏదో తెలుసు. అది సరే గారు, మా మంచి సంబంధం పట్టాడే. వెంకన్నాయుడు కొడుకు ఈ పిల్లలు ఇచ్చారటగా. ఇద్దరు వీడు దోడు బాగా ఉంటారులే. మీకెట్లా తెలుసు? ఊరంతా అనుకుంటుంటే నాకేనా తెలియదు అండి. నువ్వు ఇప్పుడే అది వాళ్ళనే అడుగు, ఊరి వాళ్ళే పెళ్లి కూడా చేస్తారే. అన్ని వేషాలు నేర్చుకుంటున్నారు. ఏం బా, ఆ కాస్త మాట అనుకుంటే సరిపోతుందిగా. ఏం మాట, అంత దాకా వచ్చిందన్న మాట. మీ పిల్ల పెళ్లి మాట అయ్యా, నిన్ను నమ్ముకుని అయిన సంబంధాలన్నీ వదులుకున్నాను. నలుగురిలో నవ్వుబాటు చేస్తావే, ఇప్పటికైనా మా పిల్లవాడికి నీ పిల్లలు ఇస్తావా లేదా? ఆ మాటే ఇస్తావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అందరికీ అదే మాట.
ఊళ్ళో పెళ్ళైతే కుక్కలు కడావడని ఊరికెళ్ళి అన్నారా పెద్దవాళ్ళు? ప్రతి వాడికి అదే మాట. ఏమిటండి ఎందుకా రసరస? రుసరస నెత్తి మీద గుప్పెడు పలకల్లేని ప్రతివాడు నన్ను చెప్పేవాడే. నా కూతురు పెళ్లి సంగతి నా సంగతి ఈ కుంకలకు ఎందుకు అంట? బాగానే ఉంది, ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఎవరైనా అడుగుతారు. తప్పే తప్ప తప్పున్నరా, నా బిడ్డ నా ఇంట ఉంది, ఎవరికేం బరువు? ఒక ఐదు చేతుల్లో పెట్టి దానికి ఆపరాధ చేసుకునే వరకు మనకైనా బరువేనా? ఏ ఈడుకు ఆ ముద్దు ముచ్చట అన్నారు. ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటాం చెప్పండి. లేక లేక దొరికింది ఆ పిల్ల. ఆ తల్లి నీకు బరువైందా? ఏ బడితకో అంత గడితే నీ బరువు తీరుతుందే. ఇదా నీ ముద్దు మురికం. ఎన్నడన్నా మళ్ళీ నా దగ్గర ఆ ఊసు ఎత్తావంటేనా? నీకేం తెలుస్తుందా బాధ? లోకంలో అందరూ కూతుళ్ళకి పెళ్లి చేయడంలే చూసేమిరా అంటూ పుట్టుబట్టు కూర్చున్నారా? మనకు తోచకపోతే మానే, లోకానికన్నా వెరవద్దు. ఒకరికి విడిచిపోయి మనకేవే, ఒకరి మూచెట్ కింద నీళ్లు తాగుతున్నావా వెరవడానికి? నేను ఆ పిల్లకు పిల్లనే చెయ్యను. తెలుసుకోవాల్సిందే, గోవాళ్ళు మాట వింటాడా సరే సరే, కాదంటే మనమంతా కట్టుకడ్డాం. దాంతో తెలుస్తుంది నాయుడు కరిమి మన బలము. అంటే మరోసారి తింటాడు మనకే? అయితే ఆ పిల్ల పెళ్లి కాదా ఆయన పెళ్లి కావాల్సిందే. నేనే జరుగుతాం పదండి. ఏం నాయుడమ్మా, పంటలు నానేసి లాభం లేదు, మనం మాట చేస్తు ఏమిటా బలవంతం? నా కూతురు పెళ్లి నా ఇష్టం, మీరందరూ నా మెడలు విరిచి పెళ్లి చేయిస్తారా? ఏమిటయ్యా నీ సామంతం? పెద్దరికం పైన వేసుకుని నీవు చేయించలే మా ఇళ్లలో. నీ ఇంట్లో అక్కడ వచ్చేటప్పటికి నీవు ఇట్లా మాట్లాడతావా? పిల్ల పెళ్లి చేస్తే కాదు, మీరంతా కలిసి నన్ను యాగి చేస్తారా? నా పిల్లకు పెళ్లే చేయరు. చెయ్యక నిద్రెక్కించుకుంటావా? దేవుడి ఇంట్లో పెట్టి పూజించుకుంటా, ఇప్పుడు ముంచుకుపోయింది. మా పిల్ల మొగుడు కోసం కలవరిస్తుందా? లేదయ్యా, ఉగ్గు త్రాగుతోంది. పిల్లను దాస్తానని ఏళ్ళు దాస్తావా? ఏది రప్పించు చూద్దాం. ఓహో అందాక వచ్చారు, వీల్లేదు. నాయడమ్మంటే ఏమనుకున్నారు? నా తల్లిని నరుడి కట్టబడకుండా ఒంటి స్తంభం మీదలో దాచి పెడతా, ఏం చేస్తారు? బిరియాని రే కలమురు మురితమ్మే, విరిచి బిరియాని రే కలమురు మురితమ్మే, తరతరాల వరాలైన కరుణారుణ శోభనే, తరతరాల వరాలైన కరుణారుణ శోభనే, ఎవరినే నేనెవరినే, ఎవరినే నేనెవరినే. జగజగాల చిగురులకు ఎగిరి కోవ కోరుతులు కోవ కోరుతులు, ఎవర నల్ల గుర నీరు, ఎవర నల్ల గుర నీరు, ఎందులకి బంధము, ఎవరు కలుతనే ఎవరు కలుదాతనే, ఏమో తెలియని బాధనే,
ఎవరు కరుణాతనే ఏ మోటని ఎన్ బాధనే ఎవరినే నేనెవరినే ఎవరినే నేనెవరినే చూశావా కాపం తానెవరో తాను ఎరుగుదట పిల్ల గట్టు తప్పిపోతున్నదే నా ఇడమ వెర్రే గాని ఎన్నాళ్ళు కట్టి పెడతాడే మనిషినంటే కట్టిపడవేయగలం గాని మనసు కట్టివేయగలమా కదలిక మొదలైంది ఎవరేది ఇప్పుడు మీ కళ్ళు కనిపిస్తాయట వయసో వరదో అన్నారు నువ్వా మావా ఇంకెవరో అనుకున్నాం ఇప్పుడొచ్చావు ఇప్పుడే కట్టు తెంపుకొస్తున్నాడు కట్టు తప్పకుండా మీరున్నారుగా మరి కదలికెవరికి మనసుకయ్యా సీతమ్మ ఏమిటో తిరిగి బాధపడుతోంది ఒకటే పాపం ఆమె కళ్ళు చల్లగా ఆమె అత్త కడుపు చల్లగా ఆవిడెవరు మామా ఆడదన్న తర్వాత ఉండదు ఎవడో దళమేసి పుట్టాడు ఎప్పుడో ఎగనేసి పోతాడు ఎంతకాలం అని ఇలా ఉంటుందే మరి మామనోరు మంచిది కాదే ఏదంటే అది అవుతుంది తగిలే మరి నీకు కూడా అవుతుందేమో అని చూడనా చెత కుదిరింది కానీ ఆగు ఆ రోజు వస్తే నేను అనేదాకా ఆగుతానా చాలే నడు మందమల్లయ్య మందమల్లయ్య నీ కాదు చెప్పేది మందమల్లయ్య అంటే మాది ఈ సీమ కాదులే మందమల్లయ్యమంటే మాది సీమ కాదంటావే దారిని పోతుంటే తప్పదలతావే అటు పోయిందా ఈ కదే పోతా తెలిసిందా ఎవరయ్యాను ఎప్పుడు ఈ గడ్డ తొక్కినట్లేదే ఏ ఈ గడ్డ తొక్కకూడదా మేము వెలమారం నీవేనా తక్కువారం కమ్మవారం గట్టుడికి నడబయ్య అంటే ఏమిటా బెట్టు ఆ సాయిలంటే మాకే భయం ఏమిటంటే నడబాలయా ఓయ్ ఆ చెప్పిదేటో మెల్లిగాను గట్టిగా అరిస్తే వినపడదు ఆట పోవద్దంటున్నాళ్ళే ఏ అక్కడ ఏముంది దారి కంచి కొట్టారా కాదయ్యా అది దేవతాస్థలం అక్కడే మా సీతమ్మ వెలసింది బొమ్మను చూపించి తడిపిస్తావా బొమ్మ కాదయ్యా మా నాయడమ్మ కూతురు మీ నాయనమ్మా ఏటి ఏముంది ముత్తుకున్నట్టే ఉంది జనక మహారాజు కర్రిడిస్తే సాల్వ సీతమ్మ పుట్టుకురాలా పదారేళ్ల క్రితం చేలో దుక్కి తిన్నుతుంటే మాకి సీతమ్మ దొరికింది ఆ ఏళ్ళ నుంచి మా నాయడమ్మకి బలేసిరి పట్టిందిలే పిల్లని పెంచి దేవతల్లే పుంచుకుంటున్నాడు తెలిసిందా గుడి కూడా కట్టించాడా కాదయ్యా పెద్ద మేడ కట్టించాడు పిల్లకి పెళ్ళుడు వచ్చేసరికి ప్రతివాడు మాకిమ్మంటే మాకిమ్మని మాకిమ్మంటే మాకిమ్మని నాయడమ్మ చుట్టూ ఊగారు ఆ పిల్లకి పెళ్ళే చేయనని నరుడి కళ్ళ పడకుండా ఆ నేళ్లో దాచిపెట్టాడు మగ పురుగు కూడా ఆ సాయలకు పోకుండా మనం కాపలా ఇంతకీ నువ్వు మగ ఆడా అడుగు తీసి ఆ సాయలు తొక్కి చూడు నీకే తెలుస్తుంది కదా కాకరగాయ అనుకుంటున్నారేమో అచ్చరాలా నిజం అదిగో కూడ చక్కని తిన్నది కూడ చక్కని తిన్నది మేడ గదిలో ఉంది ఆ మేడ గదిలో ఉన్నది కూడ చక్కని తిన్నది మేడ గదిలో ఉన్నది మేడ గదిలో ఉన్నది కూడ చక్కని తిన్నది ఏడులో కాళ్ళకి బొట్టి జోడులే నీ మేడలోన ఏడులో కాళ్ళకి బొట్టి జోడులే నీ మేడలోన ఏడు వన్నెల కోట కట్టి ఆడుకుంటూ ఉన్నది ఏడు వన్నెల కోట కట్టి ఆడుకుంటూ ఉన్నది చక్కని తిన్నది మేడ గదిలో ఉన్నది ఆ మేడ గదిలో ఉన్నది చూడ చక్కని తిన్నది
ఎవడో పెచ్చాడు ఈడితో మనకింగానే మందకి నీళ్ళెట్టుకుందాం రా బాలయ్య పిల్లడా జగశక్యానికైనా వెళ్ళావు సుమా చూపు మేరలో వెళ్ళావా అంటే మన చూపే ఉండదు జాగ్రత్త దేవతా కన్య దేవత దయమో గొర్రెలు మెప్పిన వాళ్ళకు మాకెందుకయ్యా పిల్లబడవా ఎలా విచ్చిపోతున్నారు నీమా పంపించామా నిజంగా అవునే ఈ తల్లో పూలు కూడా విచ్చిపోతున్నాయి నన్ను చూసే మొద్దు ముఖం గరడిచేవా అని నిన్ను చూసే పాతి వేలైంది అవి విచ్చుతున్నాయి ఆశ టప్పులాడి ఈ సింగారం అంతా ఎవరి కోసమే కనుక్కుంటాలే ఉండు సీతమ్మేది ఎప్పటికే ఏకాంతంలో ఉంటుంది నన్ను వాళ్ళకు దక్కని నేను నీలాగే పుట్టాను
नीव दुको पाट वि मन करी पाट वाइचो पाट तो वेपावा అడుగుపెట్టడానికి మరుడు కరమా ఏదంటారులో వెతికిపోయి ఉంటారు రేపు నిన్ను నన్ను కూడా ఎత్తుకుపోతారు అంటే నమ్మొద్దు చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు ఊరి వాళ్ళే నీ అడుగులంటే వచ్చాను అయితే మా ఎలమన్నను సాయం తీసుకుపో నే ఫోన్ ఇంతవరకు ఎక్కడున్నావని మా నాన్న అడిగితే ఏం చెప్పేది ఎవరో పిల్లాడి పాట వింటున్నానంటే ఊరుకుంటాడా ఇంతే తప్ప నువ్వు మా గురి వింటావా ఆయనకు తెలియకపోతే నేను చెబుతా పదా అమ్మయ్యో నువ్వు రావడే ఇంకెవన్నా ఉందా నిన్ను చూస్తే మా నాన్న బొగ్గు మనడు మనం పోవద్దు అయితే మనం ఏం చేస్తాం ఏం చేస్తాను ఈ పాటే వింటూ నీతో ఉంటాను ఇద్దరం ఆడుతూ పాడుతూ హాయిగా ఉందాం రా నేను రాను ఇక్కడే ఉంటాను నన్ను ఏమాత్రం చూస్తున్నావే
नावो आये पेर उसे पिटन नीन का वाने के बदलिस्ा पत्त पलार इधर नी चिवते चेड़ इकड़ू ले बिडनी पारपोमटावा रेखल कट्कोनी एडो पाद रास्ना चूस्ते चंपा पदा पोरावरा रा पदा रा बूटीलो तिलकेदिरा कोट दाटे पेट दाटे बाटलेने कड़वी दाटे कोट दाटे पेट दाटे बाटलेने कड़वी दाटे बूटीलोने राम चिलुका बुट्टला पालाय रन्ना बूटीलोने राम चिलुका बुट्टला पालाय रन्ना बूटीलो चिलकेदिरा रन्ना गूडु चिन्ना गोयरा इप्पुडु मीकु पुट्टिंदि पोरातला कोट दाटी पेट दाई बाटलेने कड़वी दाटी कोट दाटी पेट दाटी बाटलेने कड़वी दाटी बूटीलोने राम चिलुका बुट्टला पालाय रन्ना बूटीलोने राम चिलुका बुट्टला पालाय रन्ना बूटीलो चिलकेदिरा अन्ना बूडु चिन्ना गोयरा अन्ना बूडु चिन्ना गोयरा अन्ना बूडु चिन्ना गोयरा राजा राजा पिलुस्तुंटे परिगेत्तावे नन्नु रानी एन्नि सार्लु चेप्पनि पिल्ला ना वेंट पड़वद्दनि मंद पोतोंदि नन्नु पोनी मन इद्दर मध्य आ मंद एंदुकु पोनी सारी सारी अदि पोते इक नाके उंदि नीवते ना प्रेमें कावाली प्रेम अदेटो ना दगर लेदे पोनीले ना दगर उंदी उंटे दाचुको नीवु दोचुकुपोतुन्नावुगा ता साले पैगा दोंगतनं कूडा कडुतुन्नावु ఈ సొమ్మెవరికి కావాలి ప్రేమట ప్రేమ ఏది ఎక్కడుంది ఇంత మొగాడు ఇంతేనా మరి ఈ మాత్రం ఎరగు అదిగో ఏది అదిగో ओ बाल राजा प्रेम के रुगवा प्रेम के रुगवा ओ कर्ण राजा राजा प्रेम देनो देनो राजा प्रेम देनो देनो कोयल कुरकुरलो पूवुल गमगमलो कोयल कुरकुरलो पूवुल गमगमलो आय हाय प्रेम देनोई राजा ओ दिल राजा तारा मामतो
ఆడకూతురు కంటా అని ఊరుకుంటే బార సాసుకుంటూ పై పైకే పోతుండవే. మా ఆవిడెక్కడా నువ్వెక్కడా? ఒంటిగాని చేసి ఉడికిస్తుండా మరే ఆటగా ఉందే ఆట ఏంటదే? ఏమిటో పిల్లట హడముతోందిరా పిల్ల? కాదినెవరన్నారు? పిల్ల కాదురా పెళ్ళి, హడముంటోంది పిల్ల. అదేమట్రా? పాటెనుకో ఆయాలా మన ఊళ్ళో మన బావాలేదు గదిగదే ఆ పిల్ల మెళ్ళో తాళి కట్టి వెళ్ళిపోవాలంట. కంటాలు పడగలిగితే చూడు మరి. నువ్వు కట్టు నాకెందుకు గుద్దిపండ. ఎంత గొల్లనైతే మటుకు ఈ పట్టెరగను వాళ్ళు అయ్యా అనాలట్టి నన్ను నాలుగంటిస్తే నవ్వాలనా? అబ్బాయో అయిగో గొర్రెలు మీ ఇష్టం, ఏమనకండి. నే పోతుందా? నేను వస్తున్నా. ఇంత దూరం వచ్చాక నన్ను అడవిపాలు చేసిపోతావు రాజా? పోక భుజానేసుకు మొయమన్నావా? నీతో అటు కూర్చుంటే మందెవడు కస్తాడు? నీ అబ్బ కస్తాడా? తగ్గు తగ్గవా. అదిగో మైదానం అడుకో. నీ ఇష్టం వచ్చినట్టల్లో అడుకో. అడిగేవాడు మళ్ళీ మా ఎంత పడ్డావా? ఇదిగో జాగ్రత్త రవయ్యా. అంతాలకు పోయి ఎంత పని చేశారండి. పెళ్లి చేసి ఏ చేతుల్లోనో పెట్టుంటే ఏడాది కోనాడైనా పుట్టిళ్ళని మన ఇంటికి వస్తూ పోతూ ఉండేదా? మన సంతోషమంతా దానితోనే మాయమైపోయింది. నా మాటైనా మీరు వినుంటే ఇంతవరకు రాదుగా. ఊరుకో లక్ష్మి, ఇంత మూడుతుందని నాకు మాత్రం ఏం తెలుసు. మహాలక్ష్మి మన ఇంటికి వచ్చింది, అది గడప దాటితే ఐశ్వర్యమే పోతుందని అనుకున్నా. కానీ కావలసిన కారణార్థం కాక తప్పలేదు. ఏం చేస్తాం, దానికి మనకు రుణం అంతవరకే. అంతే మరి, గుడ్డైనా బిడ్డైనా రుణం ఉన్నంతవరకే. ఎట్లా వచ్చిందో అట్లాగే పోయింది. నీ పిల్ల అయితే నీ ఇంట్లో ఉండదు. చేతులారా తెంగనాడుకున్న తర్వాత వేదాంతమే గతి. పిల్లల కోసం నేను ఎంత కనవరించా. ఆ తల్లి దొరికితే నేను సంబరాలు పడలే. శ్రీ మహాలక్ష్మి వచ్చినట్టే వచ్చింది, సిరి ఇచ్చింది, పోయింది. మనలో ఫలం అంటే నా మాట వినమ్మి, ఈ సిరే ఆ పిల్లను కొని ప్రతిదినం పూజించుకుందాం. వచ్చే జన్మకైనా బేరాకపోతుందా? ఈ జన్మకి ఇంత అయింది కదా, ఇక ముందు జన్మ సంగతి చూస్తా. నిడుచుకోలేదే బలయ్య. ఇక్కడికి వచ్చావు మా తల్లి, మమ్మల్ని ఇలా బతకలేయా. అంత మాట అనకన్నా ఇప్పుడు ఏమైంది? ఏమవుతుంది? ఇదంతా నీతనే. నాలుగండి పోయింది, చూపారు నీళ్ళంటూ లేవు. మా తల్లి ఇదంతా నైపుణ్యమే. నేను అవుతుందని నేను అనుకోలేదు. నన్ను ఆడిపోసుకోకన్నా. నువ్వు కాకపోతే ఇంకారమ్మా చేసింది. ఎలా అల్లాడిపోతున్నాడు చూడు. మా బాలయ్య ఏమవుతాడో, వాళ్ళ అమ్మకు నన్నుకు ఏమని చెప్పేది? మా బాలను మాకు దక్కేనా?
దైవ నన్ను పరీక్షిస్తున్నాడా రాజా? ఈ తపనంతా నామూలానేనా? దాహం కావాలా? నీ దాహం తీరిస్తే నా కోరిక తీరుస్తావా? గుసగుసలాడే కొంపలు అంటించావు, ముందు నీళ్ళే తప్పుటిస్తా పుట్టించు. కాలం కాని కాలం కారణంగా నేను మటుకు ఎట్లా పుట్టిస్తానన్నా? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇదంతా నాటకా బాలయా? మా బలే పన్నాగా పన్నాలి, నిజానికి ఊరికే సచ్చా నేను. భలే భలే. దేవుడు మన కోసం అమృతం కురిపించాడు, నీ తపన చల్లార్చుకో.
అసలు ఆయన ఓపు లేక లాడుతుంటే అట్టా గుంచుతావే చెయ్యుడొచ్చాను రాజా కథల్లో నేను ఎత్తు పోనా అందుకే అమ్మా ఇతలని ఆయన రాడు కానీ నువ్వే పోయి చూడు తీర కుచ్చులు తడవకుండా చెరువు సరే బలయో ఏం అనుమానం లేదు నిజంగా దేనే అడవిలో దారి ఏంటి దొంగ ఏంటి అన్నీ ఒక రకం తగలండి మాది ఉత్తరాదిలే శెట్టి గారు తిరుగుండవా అంత మంచి జరిగేం లేదు ఇది ఏమయ్యా ఉంచుకోలేదంటున్నా ఊరికే చెట్టు
డబ్బిస్తే మాత్రం అడుగులో దొరికేస్తాయా? రాజా, నాకు తప్పకుండా అన్ని ఆలోచించున్నావు, కడుతున్నావు నువ్వుతున్నావు. నువ్వు వద్దన్నావా? ఉన్నాడుగా లాప. సరుకు మంచిగా ఎంత పెరిగైతేగా వద్దు పోతుంది, సొమ్మిస్తే పోతాను. ఆమె అడుగు. ఇవాళకు మరీ బాగుంది, వేరే మొదలు పెట్టింది ఆయన నేనా? ఆయన అడుగు. ఇందాకే చెప్పాగా లేదు. నువ్వంటే నువ్వని ఇద్దరు చేరి యజమానం పెడతారే, ఇస్తారా లేదా? అయితే ఈ పిల్లలు చెల్లేసుకో. నేనేం చేసుకుంటాను బాబు, ఆజ్ఞలు మాని నా సొమ్మునకివ్వండి. ఆడితే పోవాలి కాను, నీకు సొమ్ము కావాలంటే ఆ పిల్లని చెల్లేసుకో. నా దగ్గర మాట చిల్లిగవ లేదు. శక్తితో సరైన రాజా, ఇచ్చి పంపే. ఉన్నదాన్ని వచ్చేసాను. తర్వాత నువ్వు ఇస్తావు, ఏమైనా పండు. రాజా ఊరికి పని ఇస్తానా? నా సొమ్ము నాకు ఇచ్చి కదరు. ఇదిగో శెట్టి, తిన్నదానికి పరిమితం విలువ, ఈ కడియం తీసుకో. నాకేం చెవులు తప్పకొట్టలే, నా సొమ్మే నాకు ఇచ్చి ఈ పద్దు చెల్లేసుకుందామని చూస్తున్నావు? మన దగ్గర ఈ పప్పులు ఉడకో. నీ సొమ్ము శెట్టి, ఇది నా బంగారం. నీ బంగారం? నిన్ను నీ వంటి మీద బంగారం అంతా ఆయన నా అప్పు కింద కట్టాడు తెలుసా? ఇదంతా నా సొమ్మే. ఇంకా ఏ బాబుతన్నా ఉంటే ఇచ్చి సరిపెట్టుకో. మెట్టుకరించి లాభం లేదు, చేతికి చిక్కిన ఆడదం ఊరికే బాణిస్తానా? నడు బండి. దగ్గర అప్పాలన్నీ ఎక్కి దాన్ని వాడికి అంతకట్టేశాను. భలే మొగారెడ్డి నువ్వయ్యా బాలయ్య, నీ ఊరికిందా? ఇదే ఊరికి లెప్పించింది. అచ్చా బాలయ్య, మళ్ళీ ఆ దెయ్యం మన దగ్గర రాదు కదా. ఆ పిల్లని సొమ్ముకని మొక్క చెప్పేశాను. అయితే శక్తి మాత్రం అంత తీరుగ్గా ఎదుగుతాడా? ఎట్టా ఉంటాడు? వాళ్ళకి డబ్బుకి ప్రాణానికి లంకిగా. శక్తి మాత్రం
ఆ దయ్యం మాత్రం మన ఎలాగో ఒదిరిపోయింది. ఏమైతే మనకి నీవంటే వస్తున్నా. నన్ను ఆడేకు రాజా. ఇంతగా బతిమాలుతున్నా పోతున్నా కదూ, ఎలా పోతావు? రక్షించండి, రక్షించు, మా ప్రాణాలు దక్కించు. ఆలిని విడిచి పారిపోతే ఆపదలు ఇట్లాగా తరుముకుంటూ వస్తాయి రాజా. ఆడదంటే నీకంత బెదిరిందుకయ్యా? గుళ్ళు అయినన్నారా, కోటలు పట్టమన్నానా, పెళ్ళాడి ఏలుకోమంటున్నా అంతేనా? ఆడది సిగ్గు విడిచి అడిగినందుకైనా మళ్ళీ మొదలుపెట్టా? అయితే నేను వెళ్ళిపోతా. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టిపోవడం నీకు మర్యాదేనా? ఇది నీకు మర్యాదే? మర్యాద అంటే మర్యాద? నిన్ను ఎంత తీసుకెడితే ఇంట్లో కాలట్నిస్తారా? నా మాటని ఇంకెవరినైనా చూసుకో. కొనం కావాలి గాని కొనం దేనికి? కన్ను మనసు కలిస్తే కులం అంటూ వస్తుందా? అదిగో నీ మాటగానే మా మాట స్వర్ణేవే ఏంటదే? చూడబయ్య చూడు, మా వాణి చూసిందంట, మనసైందంట, ఒత్తు ముర్రు అంటే పిండాడని పెనేస్తుంటుంది. ఏ అంటే హాయి ఇవ్వాలి అంట? నువ్వైనా చెప్పవయ్యా. చెప్పన్నా, నిజంగా చెప్పు. అందమైన పిల్లవాడు కనిపిస్తే తప్ప మనసిచ్చి అన్నీ విడిచిపెట్టి తన కోసం వచ్చానే, పొట్లు సత్యాలు పెట్టి ఆపదప్పించుకుని ఇట్లా చేయడం న్యాయమేనా? ఇంతైన తర్వాత మా వాళ్ళు మాత్రం ఇంటికి రాణిస్తారా? నిజంగా చెప్పు. గట్టిగా మాట్లాడుతుంటే ఏమిటో అనుకున్నా? ఆలు మగడు సందు తగువేనా? అదేమిటయ్యో, నువ్వు ఆవర్సిగా దిగావు, మా వాళ్ళు ఎరగనట్టుంటే ఆ తగు ఎప్పుడు అంతేనో కొండల్లే ఎదిగి మంచల్లే విడిపోతుంది. మధ్య మనకెందుకు? పోదాంరా. అలా గుంజుతా రావయ్యా. ఉండవయ్యా, మా బాలతో చెప్పినారని చెప్పవద్దు, చేయవద్దు. తొంగి చూస్తే రంగం జరుగుతుంది. రా. ఇంతకు ఇవాళ మనకు నిద్రపోయే యోగం ఉందా? నేనేమన్నా వద్దానా? వండుకో. చూడ ఒకే ఒక పురుషుడు ఎలా నిద్రపోయేది? భయం వస్తుందా రాజా? నేను దయ్యాన్ని భూతాన్ని కానని చెప్పలే. చాలే నిద్రపో. అమ్మా అమ్మయ్యో, అమ్మమ్మా, అమ్మయ్యో, అమ్మా. బాగా నడుస్తున్నాయా? బాగుంది. అన్నమూలు ఇల్లు లేకుండా అడవిని పెట్టి తిరిగితే మరి ఏమవుతుంది? అమ్మో అపచారం చాలు. ఈ నత్తడిలో ఉపచారానికి నాకు నువ్వు నీకు నూనెగా తప్పులేదులే. పట్టుచేపు సేవ చేయించుకోరా వద్దు. ఇప్పటికైనా నా మీద ఆ పాటి కనికరం కలిగింది. నాకదే 10,000. సరేలే, నా కళ్ళు మూసుకుపోతున్నాయి, నన్ను పండుకొని. అబ్బా అబ్బా,
చెప్పలేదు ఆ దయ్యం ఎలాగో మనల్ని వదిలిపోయింది మన దాన్ని మన పొదరా పద ఆమె దయ్యము పూతము కాదురా మనంటి మనిషి నా కోసం అన్ని విడిచిపెట్టి వచ్చేసిందట నాతోనే అవుతానని మనసు దాచకుండా చెప్పిందిరా పాపం ఆ పిచ్చి నీకు అంటుకుంది ఒక్క రాత్రిలో మధుమూడి తెలిసింది ఏ దేవుతలవో మనల్ని మాత్రం ప్రాణాలతో వదిలిపోయింది ఇప్పటికైనా నా మాట విని బాలయ్య పోదారా ఇది మగతనారా ఇన్నాళ్ళు మనసుకి నన్ను మన వెంట తిరిగింది చూడు నేను అర్థాన్ని అడవికి ఎప్పగించిపోవడం ఏముందు వెతుకుదాం పదా ఆకాశంలోనా భూమి మీదనా ఆ దెయ్యాన్ని ఎక్కడుందని వెతుకుతామయ్యా ఎక్కడైనా సరే
నీకు మతిపోయిందని ఎల్ల మంద కూడా పోయిందనుకున్నావా? నిన్ను పోనివ్వను, నేను రాను. నీ వెర్రి పోనిచ్చావు కాదు, ఆ పిల్ల దాడ తెలిస్తేనే గాని వెనక్కి వెళ్ళడానికి వీలు. నీకంత పిచ్చిగా ఉంటే నువ్వు వెళ్ళి వెతుకురా, నేను కదలంటే కదలు. అయితే నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు, మళ్ళీ నేను వెతకలేను. సరే ఇక్కడే కాసుకుంటాను, త్వరగా రావాల్సా? ఓ మన కావటం అంతా ఏది? పిల్ల కనిపించలే ఏమో, నాటడే చెప్పిపోయిందా? ఈ నాటకం అంతా చాలు గాని వాళ్ళిద్దరు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. అదేమో ఒకటే ఉంది, రెండు అన్నాయి. ముందు నీ పెట్ట కూసింది, దాని ఎంత మా పుండు పడ్డాది. ఇదిలో రెండు ఎక్కడికో నాకేం తెలుసు. మరి మా పిల్ల ఏమైందంటావు? మా పిల్లలు ఏమయ్యారంటావు? గతిగతే నాకు అర్థం కావటంలే. ఇద్దరూ కలిసి ఏమవుతారు అంట? వెర్రోడా, నేను ఆనాడే చెప్పలా ఆలు మగడు సందులు నువ్వెందుకని? నిన్ను మాయ చేసి వాళ్ళు ఎటో మాయమయ్యారు. నిన్ను ఇక్కడే ఉండమన్నాడా? అయితే ఇంకే అంటే అంతే కానీలే, వస్తాడుగా అప్పుడే కలుపుకుంటా. వచ్చేవాళ్ళు అయితే వెళ్ళడం ఎందుకో, ఎన్నాళ్ళని ఇలా కాపలా కాస్తావు? ఇప్పటికైనా వెళ్ళి మీ వాళ్ళలాగే ఏదో ఒక గంటకు తగ్గ బొంత ఒక్కటి కట్టుకో. బాగా చెప్పావులే, అదే పని చేస్తా. అంత పని చేస్తేనే కానీ ఆ తిక్కుదండు. వస్తాను. దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు, దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు, అటు మాయదారి దేవుడు మాయా దేవుడు. ఊరెల్లా ఇల్లు చేసే నోరెల్లా పళ్ళు చేసే, ఊరెల్లా ఈ ఊరెల్లా ఇల్లు చేసే నోరెల్లా పళ్ళు చేసి, మంతమెల్లా గళ్ళు చేసే కంచెల్లా ముళ్ళు చేసే, మంతమెల్లా నా మంతమెల్లా గళ్ళు చేసే కంచెల్లా ముళ్ళు చేసే. దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు, అటు మాయదారి దేవుడు మాయా దేవుడు. నల్లని మేకల పాలు తెల్ల చేసే దేవుడు, నల్లని మేకల పాలు తెల్ల చేసే దేవుడు, తెల్లని పాలల్లో నీళ్లు తెల్ల చేసే దేవుడు. నల్లని మేకల పాలు తెల్ల చేసే దేవుడు, తెల్లని పాలల్లో నీళ్లు తెల్ల చేసే దేవుడు. ఊరిలోని ఉప్పురాయ అడవిలోని చెక్కుకాయ, చేరబీతి ఊరగాయ చేతనయా దేవుడు, చేరబీతి ఊరగాయ చేతనయా దేవుడు, చెరబీతి ఊరగాయ చేతనయా దేవుడు. దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు, మటు మాయదారి దేవుడు మాయా దేవుడు. ఆడా మగవాడు ఆడా మగవాడనే తేడాతో సృష్టి చేసి, ఆడా మగవాడనే తేడాతో సృష్టి చేసి, తాడు ప్రేమ కలిగ చేసి చూడదోసె దేవుడు, తాడు ప్రేమ కలిగ చేసి చూడదోసె దేవుడు. కళ్ళ కపట మెరుగనోడిని చల్లగా నట్టడది కీచి, పిల్లదాని కళ్ళ చూపి వల్లు వేసే దేవుడు, పిల్లదాన్ని కళ్ళ చూపి వల్లు వేసే దేవుడు, పిల్లదాన్ని కళ్ళ చూపి వల్లు వేసే దేవుడు. దేవుడయ్యా దేవుడు మాయదారి దేవుడు, మటు మాయదారి దేవుడు నా పంపదీసే దేవుడు, భలే భలే దేవుడు మాయా దేవుడు. ఈ సాయం ఎక్కడైనా ఆడపిల్లని చూసావా తాత? ఇలానే ఊపింగలేదు, పోవాయా? అన్నా అన్నా, నీకెవరైనా ఆడపిల్ల కనిపించిందా? ఆ మాత్రం కుళ్ళిమీద పొక్కితే నువ్వు వచ్చినాక వదిలిస్తానా తమ్ముడు? ఎప్పుడో ఎగిరేసి నేను ఈ అడవిలో ఎక్కడైనా మా సీత కనిపించిందా అమ్మా? కలి ఊర్లో కూడా సీతలున్నారటయ్యా, మళ్ళీ ఏ రావణుడైనా ఎత్తుకుపోయినాడేమో. పోయి వెతుక్కో. Thank you.
దాడకలిస్తే చెబుదురు. మహానుభావులు, మీకు అన్నీ తెలుస్తాయి, చెప్పండి బాబు. మీరు మౌనంగా ఉంటే నాకేదో భయం వేస్తుంది, సమాధానం చెప్పండి స్వామి. సాధువులే ఆపదలో ఉండి అడిగితే ఆవు అంటే దోషమా? Thank you.
పిల్ల మోసం చేసి పారిపోయింది గొరా. పారిపోతుందే? మనలో మన తమ్ముడు పెట్టి మోసం చేసి పారిపోయింది. అంటే ఎక్కడున్నా పట్టుకున్నా. ఈ మాట వినగానే కాలు చుట్టుకున్న పావు కదిలి ఆ పొదలోకి పోయింది. రోజు లేకుండా ఈ అడవిలో వెళ్ళి వచ్చా అమ్మాయి. జంటగానే వచ్చావు స్వామి, కాలం దయ్యం నా భర్తను వీరు చేసింది. వెతుక్కుంటే వస్తావుతే కాలు చుట్టుకున్న పావు కరవకుండా వెళ్ళిపోయిందా? ఎంత వెరిదానం అమ్మా, వెతుకుతున్న ఇక పాదాలు చుట్టుకుంటే వెదిలించావమ్మా. ఈ మాట నాకు అర్థం కాలేదు స్వామి. అవునమ్మా, ఆ పామే నీ నాథుడు. నేనేం పాపం చేశా? విచారపడకమ్మా, మీరు ఏ పాపమో ఎరుగరు. నీకోసం వెతుకుతుంది భర్త నీ దార తెలుపుని ఒక తాపసుడు అడిగాడు. తన నిష్ఠకు భంగం కలిగిందని ఆ తాపసుకి ఆగ్రహం కలిగి శపించాడు. నా కోసం వెతుకుతూ ఆ శాపానికి విమోచన లేదా స్వామి? అది నాకు సాధ్యం కాదమ్మా. కాదా? నాకు మళ్ళీ నా స్వామి దర్శనం కాదా? నా జీవితం ఇంతేనా? నాకు మనమేనా ప్రతిభిక్ష పెట్టండి స్వామి. తపస్సుకు అలవుగానిది ప్రేమ సాధిస్తుందమ్మా. ఆ పామును అందిపుచ్చుకొని తలదాల్చి దివ్య తీర్థాలన్నీ సేవించు, పుణ్యనగరిలో స్నానం చేయించు, దేవతాక్షేత్రాల్లో పూజించు. నీ భర్తకు పాప విముక్తి కలుగుతుంది, నీ దీక్ష ఫలిస్తుంది. అదిగో ఆ పుట్టలో నీ నాదులు దేబూచులాడుతున్నాడు. ఓ
రాలిపోయాక ఏడవనా
అత్తమామ పడగోల రాత్రి నీ గోల నన్ను పడుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక రాజుకి ఆరుగురు కొడుకులు పెద్దోడు వయసు అయితే లేకపోతే చిన్నోడు వయసు అని చెప్పు చెప్పో చెప్పో చెట్ట చెప్పు కుట్టాలని కోపం వచ్చిందో కోళ్ళ కొట్టలే కొట్టలే చెప్పు చెప్పు నా బంగారు పిచ్చుకోదు చెప్పు ఇంకా తెలియలే కానీ ఇంకేనా మరి నీ తెలివి నీ చెప్పనా ఆటే దిగిస్తే తెగిపోతుంది తెలుసా పలకమంటే నిన్న నువ్వు పలికానే పలకనంటే పలాకాను మామా ఎందుకు పలక నేను ఏం చేశాను ఏమో నువ్వేం చేసావు నాకేం తెలుసు నీకే తెలియాలి నేను ఏం చేసింది చెప్తాను మా ఏటి పిల్ల సంగతి ఒకరిని నాగొట్టాను ఒకరిని కింపగొట్టాను ఒకరిని పేదబట్టి నేను తినోయ్ మావా నేను తినోయ్ ఆహాగా ఎవరిని నానవేశావు ఎవరిని దుమ్మా కొట్టావు ఎవరిని చేత బట్టి చెప్పు నీ సంగతితో అంతరాయి చెప్పు ఒకరికి కాయలు ఇచ్చాను ఒకరికి టేబులు ఇస్తాను ఒకరికి నడుము నేను తినాయి మామా నేను తినాయి ఎవరికి కాళ్ళు ఇచ్చావు ఎవరికి టేబులు ఇచ్చావు ఎవరికి నడుము ఇచ్చి ఎవరికి నడుము ఇచ్చి నీ వస్తువే పిల్లా నీ వస్తువే పిల్లా నీ వస్తువే చెప్పు నీ సంగతి పెట్టని ఎలా కడియాలకు కాళ్ళు ఇచ్చాను కాదులకు చేతులు ఇచ్చాను కడియాలకు కాళ్ళు ఇచ్చాను కాదులకు చేతులు ఇంతేరా నీ కథ మన కథ ఇంతకన్నా విచిత్రమైన పెద్ద కథ నా కథ అంటే నీకు బాధ ఏమరే నా బాధ ఏంటది చెప్పేదే పిల్ల చిన్నతనాన్నే మా అయ్య అమ్మ పోయారు మా అక్క నా సురుకుతనాన్ని కనిపెట్టి దాని కూతునిచ్చి పెళ్లి చేసింది నేను ఈ ఓళ్ళయావలో పడి దాని సంగతే మర్చిపోయి ఇలా తయారయ్యా పిల్లో నేను చిన్నతనాన్ని మార్చడ్డ బాగుండవు అని తెలుసా ఏం లాభం ఊళ్ళో కావాలంటే భయపెట్టు ఇది ఏ ఊరు ఊరే మీ అక్క పేరు పుల్లమ్మక్క పుల్లమ్మక్క పుల్లమ్మ అయితే చెప్పుకోమా ఏంటి నా లక్ష్యం నువ్వేనా మా నిన్ను చూసేనా లేండి మామా తన చూసేనా లక్ష్మి అత్త ఎక్కడ ఉందా అత్త ఎక్కడ ఉందా Thank you.
నా కోసం నువ్వు ఎంత కష్టపెట్టానయ్యా.
నీమాత్రం కష్టపడలా? అయినా నాకు శ్రమే అనిపించలేదు. అవును, ఆకలి దప్పేలేను గాను నీకెలా ఉంటుంది? నా మనసంతా నీవే నిండి ఉంటే అవి ఎట్లా ఉంటాయి? సరసాలకేం గాని దహించుకుపోతుంది. అవును, ఇంతకాలం గాలితో కాలం గడిపావు. ఇన్నాళ్ళైందో అమ్మ చేతి అన్నం తిని ఈనాడు నా పాకం చూపు. కాని అయితే కమ్యూనిస్ట్ వచ్చేలా గానం పెట్టాలి. ఇది ఆలస్యపోతుంది అన్నపూర్ణ పట్టించు. పిచ్చివాడి చేతి రాయలాగా ఏది ఒక్కసారి తగిలిందని ఎప్పుడదే పాట. వండి వారుస్తానే సాపాటు. అదిగో ఆ తోటకు వెళ్ళి కావలసిన ముద్దు ముసులు తీసుకురా. ఇంతలో నేను పుల్లా పురక అన్ని అమరుస్తాను. ఒంటరిగా విడిచి వెళ్ళడము? అయితే తిన్నట్టే. నిన్ను చూస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా? మమ్మల్ని ఎవ్వరూ ఎత్తుకుపోరులే. కడుపారా ఆరగించి కమ్మే వెళ్ళలో కన్నారా నేను చూసి మర్చిపోదు గాని. ఇది కుదించి వెచ్చం తీసుకురా. త్వరగా రావాల్సిమా. ఓ ఆలస్యమైతే కదిలేవు సుమా, మళ్ళీ నేను వెతకలేను, ఇక్కడే ఉండాలి. చూశావా, ఆలు మగడు అనుకోగానే అధికారం మొదలైంది. అయినా నేనెక్కడ పోతాను రాజా, త్వరగా రా. హలో, జాగ్రత్త. రద్దు పడింది, ఎప్పుడు ఇదే పని. రండి, రేపు రండి, కొట్టు మూసేశా. ఇదిగో ఈ కర్రీ ఉంచుకొని మాకు కావలసిన దినుసులు ఇవ్వండి. ఆడకూతురు అడవిలో ఒంటరిగా ఉంది చెట్టు గారు, త్వరగా వెళ్ళాలి. ఎక్కడ బయలుదేరి
భార్య నీవేనా? అవును. నీవెవరా? ఆయన మనిషినేనమ్మా. ఆయన ఊరి రాజారా? అందుకే నన్ను పంపాడు. అడవిలో ఆడకూతురు ఒంటరిగా ఉంది, తీసుకురమ్మని పంపాడు. ఇదిగో ఆనవాన్. ఎక్కడికి? ఎక్కడికేనమ్మా, బాలయ్యన్న దగ్గరికి. చీకటి పడితే దారిలో ముళ్ళు ముడుసు నడవలేవు. రామ్మ పోదాం, తొందరగా పోదాం. Thank you.
दंगल का बाबू बाट तार तलरा इला बाटल पड़ना नमी पापरगो चूसा दिखते दंग दरक दर दंग मन अटोरे चूस्रा कटे पारे चलने को जीवित दुम चयुद्ध ना नादी ना दी ट नमी दर्जन का पत्ति प्रमाण से अग्नि दूकना दूकता अरे आड़दा पंपने पाप मन के दा पापा अदे तगलपत मंटी मरी निजा अग्नि दूक पत्ति प्रमाण से पाप उठा भय నేను తిరిగి వచ్చే వరకు నా స్వామిని తాకే దక్కనైపోతారు జాగ్రత్తగా కాపాడండి ఓ దేవకన్యలారా రక్షించండి రక్షించండి నాకు పతి భిక్ష పెట్టండి మన మోహిని ఇంద్రుని సేవ ఫలితంగా మానవ రూపం దాల్చింది అగ్నిదేవుని సహాయం వల్ల మన వద్దకు పది భిక్ష కోసం వచ్చింది ఇదిగో సౌభాగ్య ప్రసాయిని పారిజాత మాల ఈ మాల ధరించిన వారికి తీరని కోరికలుంటూ ఉండవు సింగిని మనసుతో దీన్ని తాగితే పోయిన ప్రాణాలు లేచి వస్తాయి కన్నెర చేసి నిలుచుంటే దేవనాథునికైనా చావు తప్పదు దేవకన్యలం దీనిస్తున్నాం కూతుర్ల గుసగుసలు చూస్తే మన రంగేదో బయటపడేలాగు దీనికి ఏదో చెయ్యకపోతే మన ఒంటి పండగిరేలాగు కానీ దేవుడు నాడగా ఏయాలైంది నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇవాళకి తిండి నీళ్ళు లేక ఇవాళ చిక్కుపోయాను చూడు అవుగానే మీ అమ్మ నువ్వు ఏంటే ఒకటే గుసగుసా కాలే సందరం కాలు తోకి కట్టుకున్నాము కూడా లే గంతులేస్తున్నావే ఆడలం చేసి అన్నలం చేసావు నీ సింహాడ ఏంటి గోళ నా చంప తీసావు మాయదారి మోడ నీకేంటే నేనా ఎవడా నమ్మగడు నేను చెప్తాను వాళ్ళ మాటలు నువ్వు మీ అమ్మ నమ్ముతారా కాలే నీ సహకారాలు
అంత మొగాడైతే ఆ ముందు పెళ్ళ నిలుపు ఊళ్ళో ఆడా మొగ కాదంటే కాదంటున్నారు. మా అమ్మ కూడా మండి పడుతోంది. ఆ లేదు ఊలేదు, ఎదర పడితే ఎంకలుండవు, చితికెత్తారంట. నీ ప్యాణానికి నా మానానికి ఎసురు తెచ్చావు. నేనేమి కళ్ళు కప్పి గాడిసేసానా? ఇంతకు ముందు మనం ఆలు మగుడు అవునా తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఆలు మగుడు అని మీ అమ్మ ఒప్పుకుంటున్నా లేకపోయినా నువ్వు ఒప్పుకుంటావు కదా? నా నాకు తెలుసు. ఇంత అయిన తర్వాత మీ అమ్మ మాత్రం కాదంటుందా? మీ అమ్మ కాదంటే నువ్వు కాదంటావా? కాదంటే నే కాదంటారా? మన సంసారం కూడా మంది ఊళ్ళో వాళ్ళకి మన సంగీతం నాకు తెలియపడుతున్నా. విందుగా ఉంది. వింతలన్నీ చూడకుండానే చతికిలు పడ్డావే. నాకు నీదే వింత, నీవంతే చూస్తుంటాను. నీవు చూసిరా. ఎంతసేపటికి రాకపోతే ఏమింత అయిందో అని వచ్చాను. మనమింటే స్వామికి మనం చేశాను. ఏటికి ఎదురిస్తున్నాం? ఇప్పటికన్నా చెదిరిపోకుండా ఇద్దరిని కూర్చుకోరమ్మని ఈశ్వరుని ప్రార్థించాను. మరి ఇప్పటికైనా ఈ అడవుల్లో తిరుగులాటమాని ఇల్లు చేరుకోమన్నాడా? మన ఇద్దరం ఒక ఇల్లు చూసుకొని సుఖంగా ఉంటామంటే ఆయన వద్దన్నాడా? అందుకేగా ఈ కష్టాలన్నీ. నా కోసం కష్టాలు పడ్డావి. మీరు ఎలా తీర్చుకుని సీత? ఇంకెన్నడూ నేను మొదలకుండా ఉంటానంటే అంతే సార్ రాజా. సరే అని నా ప్రాణదాతవు, నీ రేటుకి ఉదాను. నిద్రొస్తుంది, పండుకో.
నా రూపంతో వచ్చింది.
మోసపోకు రాజా నన్ను సీత జీవితం నాశనం చేయొద్దు రా పోరా ఆగో నీ సీతను నేనే రాజా నేను రాజా నేను రాజా నేను రాజా అది మాయనాడి నీవే మాయనాడి నీవే మాయనాడి నీవే మాయనాడి నీవే నీవే పలుకనే రాజా अभी माया अलना कावेरी तीरान सुंदमान साक्षिदा चक्कित चक्कल चेर्ची नातू चीसिन बासन मतक तुच्चको राजा ऊचिन तंगेड नीड चूराकुल सज्जव्राली कमसल गतोनन पिलिची सन्नगा नीवन्न माटा चालु चूसावा राजा ఏకంతంలో మన మాటలు మెచ్చుకని తనవని ఏకరు తీర్చింది ఇదేదో మంత్రాల మారి మాయగారి ఇంకొక చిన్న కిలిస్తే మన ఇద్దరిని మాయం చేస్తుంది రా పోరా ఆగు నా రాజు నీ చేతిలో చిక్కాడని దక్కించుకుందామనుకుంటున్నావా ఇదేం చెప్తావా లేదా ఎవరు నువ్వు రారాజా పోదాం పోదు రాజా నాకంటే దిమ్ము కొడదామని చూస్తున్నావే మాయలాడి ఎవరు నువ్వు నిజం చెప్పకపోతే నీ ప్రాణాలే నీకు దక్కవు విలో పద్దను నిద్రించే నన్ను అపహరించిన కిరాతకుడు నీవేనా నన్ను సాధించలేక గాజులు తొడిగించుకొని నా నాకుని నాకు కాపలా చేయడం తలపెట్టావా ఇప్పటికి నీ పగ చల్లారిందా ఇంకేం దాకుంటా నీ యవ్వనం నిలో ఇక నిన్నేదని రక్షించలేదు నీ త్రిలోకాధిపత్యం గణించిన పాప నేటితో మన్నించుకో మరి ఇంద్రాని క్షమించను తల్లి ఈ కామాంధుడు కడతేరితేనే గాని
అభిమానవతులు నిబ్బరంగా నిద్రపోలేరు. నిన్ను నీ మాండల్యాన్ని చూసి ఇంతవరకు ఇతన్ని క్షమించాను. నీ ఐదవతనం కోసం ముల్లోకాల పాతివ్రత్యాల ధార పోసుకోమంటావా? మా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా? క్షమించను ఇంద్రాన్ని, క్షమించను. నా పతి భక్తి నిశ్చలమైతే శాంతించు తల్లి. ఎందుకు స్వామి ఇప్పుడు ఈ సాయకారాలు? నీ చెలికాడు నా నాథుని శపించినప్పుడు తమరెక్కడున్నారు? ఈ దేవరాజు నా మీద హుంకరించినప్పుడు తమరేం చేస్తున్నారు? అధికార మదోన్మత్తుల అహంకారానికి బలి అయి దహించుకుపోతున్న ఆడదానికి శాంతి పన్నాలు చెప్పేందుకు ఏం చేశారా? నా నాథుడు లేనున్నాడు, ఈ సురనాథుడు కూడా లేకుండా పోవాల్సిందే. నా ప్రతిపత్తి నిశ్చలమైతే నేనే శీలవతులైతే ఈ మహేంద్రుడు. ఉండు తల్లి, నీ ఆగ్రహంతో దేవలోకం తలకిందులు చేయవద్దు. నీ యొక్క శాంతి సహనముల వల్లనే ఇన్ని కష్టములు ఈ నాడు నువ్వు జయించగలిగితివి. దీనికి ఫలితంగా నీ భర్తకు మరల ప్రాణముల సంగతను శాంతి. రాజా, మహాదేవుడు అనుగ్రహించాడు. దేవేంద్ర, నీ ప్రాణాలు రక్షించడానికి మా తల ప్రాణం తోక వచ్చింది. మళ్ళీ ఈ పని తలపెట్టావో మా పరువు కూడా దక్కదు. జాగ్రత్త. పరమేశ్వర క్షమించు. దేవేంద్ర, అతివ్రతల జోలి కూడదని ఇప్పటికైనా తెలిసిందా? అగ్నిదేవ, పరిహాసమున తిరే నా సమయము. మరల స్వర్గమునకు పోదాము రండి. స్వాతంత్రం మార్చు లేని స్వర్గం కంటే నాకు ఈ భూలోకమే మనోహరంగా ఉంది. మా ప్రేమ దర్శనం ఇస్తేనే మాకు స్వర్గం. దానము పోసిన దాతవు చెరియా, దానము పోసిన దాతవు చెరియా, మరువగనే పరమా, మరువగనే పరమా. నా దైవ నీనాడు నన్నేడు రాజా, నాటికి నాడు నా రాజు నన్నేడు నోయి, నేడు నోయి నన్నేడు నోయి. నా ప్రయాగ ఫలించనాక, నా ప్రయాగ ఫలించనాద, నారా పోదము నారాజా, నారా పోదము నారాజా. పోదము వల పుల పేదా, పాడుదనకతో పేదా, పోదవల పుల పేదా.